ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. హోషేయా గ్రంథము 2:15. యెహోవాకు విరోధముగా ఆకాను పాపం చేయటం ద్వారా ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును ఆకోరు లోయంలోనికి తెచ్చి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళను కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరులోయ అని పేరు. ఆకాను చేసిన పాపం నాకు తన పాప భారం తనే భరించాడు. మానవులందరూ కూడా పాపం చేసి నిరీక్షలేని వారుగా ఉన్నారు. సర్వ మానవుల పాప భారం భరించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనకు రావాల్సిన శిక్ష అవత్తు ఆయన భరించాడు. మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు నిరీక్షణ దయచేస్తాడు. కాగా మీరు పరిశుద్ధాత్మను పొందే నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతో నింపునుగాక. ఆమెన్.